రక్షణ తొలి ప్రాధాన్యతగా నల్గొండ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేకంగా మహిళా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు ఎస్పీసీ నర్మత తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన మహిళలు విద్యార్థినలకు తొలిసారిగా ఆన్లైన్ ద్వారా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ ప్రభుత్వం మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు ఆమె తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో తొలిసారిగా ఆన్లైన్ ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి ఆన్లైన్ అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కోవిడ్ కు ముందు కళాశాలలకు ఉద్యోగాలకు వెళ్లే వారి పట్ల వేధింపులు ఒక రకంగా ఉంటే కోవిడ్ సమయంలో ఆ తర్వాత ఆన్లైన్ మోసాలు ఆన్లైన్ లైంగిక వేధింపులు మరింత పెరిగిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆన్లైన్ వేధింపుల పట్ల మహిళలు ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా బయటికి రావాలని అప్పుడే వారికి న్యాయం చేసే అవకాశం కలుగుతుందని చెప్పారు. మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా షీటిన్స్ ఫోన్ నంబర్ల ద్వారా మెసేజ్ వాట్సాప్ రూపంలో సైతం ఫిర్యాదు చేయవచ్చని ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. మహిళల రక్షణ కోసం జిల్లా పోలీస్ తీసుకుంటున్న చర్యలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫేస్బుక్ ట్విట్టర్ లాంటివి వాటి ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 300 మంది వరకు సత్వర న్యాయం అందించగలిగామని చెప్పారు. ఆన్లైన్ అవగాహన కార్యక్రమంతో పాటు గ్రామీణ ప్రాంతాల వరకు షీటింగ్స్ ను చేర్చవేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తున్నదని అన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో సైతం మహిళలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మోసపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం కలుగుతున్నదని ఎస్పీ నర్మద తెలిపారు. మీరు కాపాడుకునే అవకాశం కలుగుతుందని అదనపు ఎస్పీ నర్మద తెలిపారు. ఆన్లైన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలు హ్యాకై యాప్ గురించి ఐటీ సెల్ సిఐ గోపి, మహిళా రక్షణకు జిల్లా పోలీస్ ప్రాధాన్యత, షీటింగ్స్ పనితీరు గురించి సమగ్రంగా వివరించారు. ఆన్లైన్ అవగాహన కార్యక్రమంలో రాజశేఖర్ గౌడ్, ఐటీ సెల్ సిఐ గోపి, మహిళా పోలీస్ ఏఎస్ఐలు విజయలక్ష్మి, కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, కానిస్టేబుల్స్ రమేష్, నరసింహ, పాషాతో పాటు కమ్యూనికేషన్, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నల్గొండ జిల్లా పోలీస్ గౌరవనీయులైన డిఐజీ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ నల్గొండ పోలీస్ వారు ఈ మహిళల భద్రత కోసం, అదేవిధంగా జనరల్ పబ్లిక్ కూడా ఈ మధ్య జరిగే ఆన్లైన్ మోసాల గురించి కూడా అవగాహన కల్పించేందుకు ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైం కనుక కొద్దిగా లిమిటెడ్గా మేము వ్యూవర్స్ని తీసుకున్నాము. ఒక 500 మంది దాకానే తీసుకున్నాము. కానీ ఫ్యూచర్లో ఇంకా ఈ నెంబర్ ఇంక్రీజ్ చేసి ప్రతి ఒక్కరికి, నల్గొండ జిల్లా ప్రజలకి ప్రతి ఒక్కరికి అందుబా వాళ్ళకి సమాచారం ఇచ్చే దిశగా మేము అడుగులు వేస్తాము. ఇదే విధంగా ఈరోజు మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ మనకి కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ, అంటే స్టూడెంట్స్ కానీ, జాబ్ చేసే వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఇళ్లకే పరిమితం కావడం జరిగింది. సో దీంట్లో సైబర్ నేరాలు కూడా ఎక్కువ అవుతాం జరిగింది. సెక్షువల్ హెరాస్మెంట్, సైబర్ రిలేటెడ్ సెక్షువల్ హెరాస్మెంట్ కానీ, సైబర్ నేరాలు అంటే లోన్ యాప్స్ కానీ ఈ మధ్య జరుగుతున్నవి, ఇవన్నీ కూడా ఎక్కువ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఒక అవగాహన కల్పిద్దామని ఈరోజు మేము వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దీంట్లో మన రకరకాల సైబర్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి, ఓటీపీ ఫ్రాడ్స్ కానీ, ఓఎల్ఎక్స్ కానీ, లేదంటే మన జాబ్ ఫ్రాడ్స్ కానీ, అదేవిధంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా షీటీమ్స్ యొక్క ప్రాముఖ్యత, షీటీమ్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకోటి మెయిన్ ఏంటంటే, దీంట్లో హాకై యాప్ అనేది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. హాకై యాప్ అనేది తెలంగాణ పోలీసు వారు క్రియేట్ చేశారు. ఈ హాకై యాప్ యొక్క మెయిన్ ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ హాకై యాప్ మనకి కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తుంది. ముందు ఇంకా ఎన్నో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ఈ హాకై యాప్ కూడా డీటెయిల్డ్గా కూడా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి హెల్ప్ డెస్క్లు అనేవి మనకి పైన చీఫ్ ఆఫీస్ నుంచి మనకు రావడం జరిగింది. హెల్ప్ డెస్క్లు అనేవి ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు పంపించడం జరిగింది. ఈ హెల్ప్ డెస్క్, ఉమెన్ హెల్ప్ డెస్క్లు అనేవి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ ఉమెన్ హెల్ప్ డెస్క్లు అనేవి ప్రత్యేకంగా మహిళలు తమకున్న ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు డీటెయిల్గా ఇక్కడ, అంటే ఒక మహిళా ఆఫీసర్ ఉంటారు,
వాళ్ళకెళ్ళి చెప్పుకోవటం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మహిళలకి ప్రాధాన్యత అనేది చాలా పెద్దపీట వేస్తున్నామని చెప్పి చెప్పుకునే చెప్తున్నాము. సో మహిళలు మీరందరూ కూడా ఈ అనేక రకమైన ప్లాట్ఫామ్స్ మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కళ్ళు అంటే మీకు ఒక అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మహిళలు ఏమన్నా ప్రాబ్లం జరిగితే బయటకు చెప్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమన్నా బయటకు వెళ్తుంది, లేకపోతే ఏమన్నా వాళ్ళ పేర్లు కానీ బయటకు రావడం జరుగుతుంది, వేరే వాళ్ళ చుట్టాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ తెలియడం జరుగుతుంది అని వాళ్ళు భయపడతారు. కానీ షీ టీమ్స్ కానీ ఈ యాప్స్ ద్వారా కానీ ఈ చిన్న మెసేజ్ ఇచ్చినా చాలు, మేము వెంటనే కన్సర్న్ వ్యక్తి మీద మేము యాక్షన్ తీసుకుంటాము. ఎటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వెళ్లకుండా కాన్ఫిడెన్షియల్గా పెడతామని కూడా మేము చెప్తున్నాం.